కొన్ని కొన్ని అంశాలను లోతుగా పరిశీలించి చూసినా, కొన్ని కొన్ని విషయాలను లోతుగా తవ్వి బయటికి తీసినా చాలా ఆధారాలు బయటపడతా ఉంటాయి. దాని వెనకాల త్వరలో ఎవరి భవిష్యత్తు దివాళా తీయబోతుంది అనే దానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కానీ ప్రధానంగా వైరల్ అవుతున్న పేరు ఏదైతే ఉందో, బీఆర్ శెట్టి, ఈయన ఒక బడా పారిశ్రామికవేత్త, అది కూడా ఇక్కడ కాదు దుబాయ్ కేంద్రంగా. దుబాయ్ కేంద్రంగా ఉన్న బీఆర్ శెట్టి ఒక బడా పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు దివాళా తీశాడు పూర్తిగా. ఆయన దివాళా తీయడం వల్ల చంద్రబాబుకి ఒక గట్టి దెబ్బ తగులుతుంది అనేది చాలామందికి తెలియదు. ఎక్కడో దుబాయ్లో ఉన్న పారిశ్రామికవేత్త దివాళా తీస్తే చంద్రబాబుకి దెబ్బ ఏంటి, ఇదే లింక్రా బాబు అని అనుకోవచ్చు. నాకు అదే డౌట్ వచ్చింది. కానీ అసలు విషయం ఏంటనేది బయటికి తీస్తే గనక వీళ్ళిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది తెలుసుకుంటే, ఆయన దివాళాకి ఈయన దెబ్బకి మధ్య వ్యత్యాసం ఏంటి, ఆ రీజన్ ఏంటి, ఆ లింక్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ బయటపడుతున్నాయి. అదేంటనేది ఒకసారి మనం తెలుసుకుంటే గనక, చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఈ బీఆర్ శెట్టి అనే వ్యక్తి పేరు అప్పుడు ఎక్కువగా వినిపించేది. వాస్తవానికి ఈయన కర్ణాటకకు చెందిన వ్యక్తి. అక్కడ కూడా రాజకీయాల్లో ఈయనకి ఒక రకమైన పేరే ఉందంట. కానీ అక్కడతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రముఖ వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ శెట్టి ఎవరైతే ఉన్నారో, గతంలో ఆయన్ని అమరావతికి పిలిపించారంట చంద్రబాబు గారు. అమరావతి పిలిపించడమే కాదు, అమరావతిలో చాలా తక్కువ ధరకు చాలా చీప్గా 100 ఎకరాలను కూడా కట్టబెట్టారు ఆయనకి అనేది ఒక ఆరోపణ. అయితే ఎందుకు కట్టబెట్టారు, ఏంటి ఆయన కట్టబెట్టాల్సిన పని ఏంటి, అసలు ఈయన దుబాయ్లో ఏం చేస్తాడు ఏంటని ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూస్తే కనుక, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక కొన్ని చైన్ హాస్పిటల్స్ ఈయనకు ఉన్నాయి అక్కడ. అంటే కొన్ని చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఈయన పేరుతో ఉన్నాయి అక్కడ. అయితే ఆ రంగంలో చాలా బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి. అయితే ఒక్కసారిగా చైనాలో వాస్తవానికి ప్రపంచంలోనే బాగా పేరున్న వ్యక్తుల్లో ఒకడైన శెట్టి గారు, ఆయన తెర వెనక ఒక కథ ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే తన ఆసుపత్రులను ఒక్కసారిగా ఆయన చైన్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, చైన్ ఆఫ్ హాస్పిటల్స్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒక పెద్ద పారిశ్రామికవేత్త అనిపించుకున్నాడు. అదే టైంలో ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయికి హాస్పిటల్స్ వెళ్ళినాయో షేర్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యాడు ఆయన. ఆసుపత్రుల నిర్వహణ అలాగే విస్తరణకు సంబంధించి అనేక ఆర్థిక సంస్థలు అలాగే బ్యాంకుల నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారు. అయితే ఇటువంటి ఆసుపత్రి ఆయనకున్న చైన్ ఆఫ్ హాస్పిటల్స్లో ఒక ఆసుపత్రిని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి శెట్టి గారిని చంద్రబాబు కోరడం, అందుకు సంబంధించి 100 ఎకరాలు రాసిచ్చేశారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. శెట్టి గారి ఆసుపత్రుల నిర్వహణ అలాగే ఆసుపత్రి షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ధరల మీద ఒక బిజినెస్ మ్యాగజైన్కి ఒక అనుమానం వచ్చి, అసలు ఏం జరుగుతుంది, ఈయన చైన్ ఆఫ్ హాస్పిటల్స్ వెనక కథ ఏంటి, ఈయన ఉన్నట్టుండి షేర్ మార్కెట్లోకి రావడం వెనక కథ ఏంటి అని చెప్పి ఆ బిజినెస్ మ్యాగజైన్ తీగ మొత్తం బయటికి లాగితే డొంకంతా కదిలింది. ఆయన వ్యవహారాల మీద కన్నేసి కూపి మొత్తం లాగిన తర్వాత శెట్టి గారి అసలు భండారం బయటపడిందంట. ఆసుపత్రుల షేర్ల ధరలన్నీ కూడా కేవలం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ బయటెక్కడా లేవు. అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. తక్కువ లాభాలు, తక్కువ ఆర్థిక పరిస్థితి ఉన్న వాటిని ఎక్కువగా చూపించి షేర్ మార్కెట్లో ఆయన పెట్టడం, అంటే లేని వ్యాపారాన్ని ఉన్నట్టు చూపించడం షేర్ మార్కెట్లో. ఆయన చేసిన అసలు భండారం అది. ఆ బిజినెస్ మ్యాగజైన్ ఆ విషయాన్ని మొత్తం ఆధారాలు సహా బయటకు పెట్టి సంస్థకు లేని విలువను ఎక్కువగా చూపించి ప్రాఫిట్ పొందాలనుకుంటున్నారు ప్రజలను మోసం చేసి షేర్ మార్కెట్ ద్వారా అనే కథనాన్ని ఎప్పుడైతే ఆ బిజినెస్ మ్యాగజైన్ బయట పెట్టిందో, మొత్తం ఒక్కసారిగా మొత్తం ఆయన కట్టుకున్న ఆ షేర్ సామ్రాజ్యం మొత్తం కుప్పగూలిపోయింది. మొత్తం వ్యవస్థ ఒక్కసారి కింద పడిపోయింది. వ్యాపారాలన్నీ, ఆయన వ్యాపారాలన్నీ పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. అయితే దానివల్ల, ఆ ఎఫెక్ట్ వల్ల దాదాపు ఆయనకి 1000 కోట్ల నష్టం వచ్చిందంట. అంటే ఒక పక్క అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అప్పులు తీర్చకపోవడం, అలాగే ఆర్థిక సంస్థలు బాగా నష్టాల బాటలోకి వెళ్ళిపోవడం, ఇంకా ఆయన పరిస్థితి ఇంకా రోడ్డును పడ్డాయి. అయితే ఇదే టైంలో చంద్రబాబు గారికి అలాగే ఈ బీఆర్ శెట్టి మధ్య చాలా లింకులు ఉన్నాయి అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో
ఆ శెట్టిగారు దివాలా తీయడం వల్ల అది ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ చంద్రబాబు గారి మీద పడుతుంది. ఆయన వ్యాపారాల్లో చంద్రబాబు గారి కూడా చాలా పెట్టుబడులు ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన దివాళా ఈయన భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది, ఆర్థికంగా ఇది పెద్ద ఎఫెక్ట్ కాబోతుంది అనేది ఇప్పుడు పత్రికల్లో బయటపడుతుంది నిజం. ఇది దీని వెనక వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఏం జరిగింది ఏంటి అనేది ఆధారాలతో సహా ఇంకా పూర్తిగా బయటకు వస్తే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం కొన్ని ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో ఈ కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.